కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టం బిల్లులను రద్దు చేసేంత వరకు పోరాటాలు సాగుతాయని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా మొత్తం ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్టు రైతు సంఘాల నాయకులు నరసింహులు రామకృష్ణ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన చట్టాలని రద్దు చేయాలని చెప్పి గత 60 రోజుల నుంచి కూడా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ ఆందోళనకు మద్దతుగానే మేము కూడా కదిరి నియోజకవర్గం అంతా కూడా అన్ని మండల కేంద్రాల్లో అనేక గ్రామాల్లో ఈ ప్రచార యాత్ర నిర్వహిస్తూ నల్లదొరకు వచ్చాం. మీ 2 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం. రైతులకు సంబంధించి కరపత్రాలు ఇచ్చి ఈ చట్టాలు ప్రమాదం చెప్తా ఉంటే రైతు ఎవరికి అర్థం కావడం లే. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చట్టం చేసిందో కూడా రైతులకు తెలియదు. లేదా రైతులు ఆందోళన చేస్తున్నారు మేము చూస్తున్నామని రైతులు భ్రమంలో ఉన్నారు తప్ప వాస్తవంగా రైతులకి ఈ చట్టాలు చేసిన విషయం కూడా తెలియదంటే ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఎంత పారదర్శకంగా ఉన్నాయో అర్థమవుతుంది. పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు గొంతు నొక్కి ఈరోజు చట్టాలు తీసుకొచ్చి ఆర్డినెన్స్ని చట్టాలు చేసి అమలు చేస్తామని చెప్పి బలవంతంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొస్తున్నది స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే ఈ చట్టాలకు సంబంధించి కూడా అనేక అనుమానాలు రైతులు సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడ కేంద్రం పట్టించుకోవాలా భయపెట్టే ధోరణిలో అంటే ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే రైతుల్ని జైల్లో పెడతాం లేదంటే అరెస్ట్ చేస్తామనే పద్ధతుల్లో ఈరోజు నోటీసులు ఇచ్చి భయపెడతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం తెలియజేస్తున్నాం ఈ ప్రమాదకరంగా చట్టాలని చెప్పి రైతులు ఎక్కడికి ఆందోళన చేస్తున్నారో ఢిల్లీలో ఆ రైతులతో చర్చించకుండా రైతులకు సంబంధించిన సందేహాలని నివృత్తి చేయకుండా భయపెడతాం ఆ రకంగా రైతు ఉద్యమాన్ని బలహీనపరుస్తామంటే పప్పులో కాలేసినట్లు అవుతుంది. అందుకనే ప్రభుత్వం నిజంగా రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏమాత్రం ఈరోజు ఆచరించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం అనుకుంటే తక్షణమే ఇప్పటికైనా సరే ఈ చర్చలు ఏదైతే రైతులతో జరిపే చర్చలు పరిష్కారం చేపట్టాలి అనుమానాలను చర్చించాలి. అలాగే చట్టాలకు సంబంధించి రైతులు చేస్తున్న డిమాండ్ ఏదైతే రద్దు చేయాలన్నో దాన్ని అంగీకరిస్తారా లేదో తెలుసుకుండా కాలయాపన చేసి 2 నెలల పాటు ఈ చర్చల్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో ఈ చర్చల పేరుతో కాలయాపన చేసి రైతుల యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి కేంద్రం ఆలోచన చేస్తోంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ నెల 26వ తేదీన కూడా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి. తక్షణమే ప్రపంచ దేశాల్లో మన దేశ గౌరవం పోకూడదు అనుకుంటే 26వ తేదీ రైతులు ఆందోళన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రం మీద ఉంది. ఆ రకంగా తక్షణమే చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.